ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని కీసర గ్రామ ప్రథమ చికిత్సాలయంలో హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకు ప్రజలకు అవగాహన తెలుపుతూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల ఎంపీడీఓ రమాదేవి, జిల్లా వైస్ చైర్మన్ వెంకటేష్, కీసర ఎంపీటీసీ సత్తిరెడ్డి, భోగారం ఎంపీటీసీ వెంకటరెడ్డి మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరిత, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ నారాయణరావు, ప్రోగ్రామింగ్ ఆఫీసర్ సంధ్య, ఆశా వర్కర్స్, ఏఎన్ఎం సిస్టర్స్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ డే 2022 సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమం పిహెచ్సి కీసర్లో ఈరోజు జరిగింది. సో దీంట్లో భాగంగా మనకి జెడ్పీ వైస్ చైర్మన్ గారు, ఎంపీటీసీలు ఎంపీడీఓ గారు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు, డిప్యూటీ ఎంహెచ్ఓ గారు, ఇంకా అలాగే పిహెచ్సి స్టాఫ్ అందరూ అండ్ ఐసిటిఎస్ స్టాఫ్ అందరూ పాల్గొనడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఈసారి థీమ్ వచ్చేసి పుట్టింగ్ అవర్సెల్స్ టు ద టెస్ట్ అండ్ అచీవింగ్ అండ్ ఎండ్ టు హెచ్ఐవి. సో ఈ థీమ్లో భాగంగా ఏంటంటే అందరికీ జనరల్ అవేర్నెస్, అందరూ టెస్ట్ చేసుకోవాలి అనే దానిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవడం ద్వారా హెచ్ఐవి స్టేటస్ ఏంటి ఒక్కొక్క ఇండివిజువల్ది అనేది తెలుసుకుని దాని ద్వారా మనకి ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవి ట్రాన్స్మిషన్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పైన డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ డిస్కషన్ అనేది ఏఎన్ఎం ఆశా సూపర్వైజర్ లెవెల్ వరకు కమ్యూనిటీలో అందరూ కలిసి స్ప్రెడ్ చేసి హెచ్ఐవిని కంప్లీట్గా 2030 వరకు అంతమొందించడానికి మా వైపు నుంచి మా వంతు కృషి చేయించడానికి వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఈ సమావేశం చేసుకోవడం జరిగింది. అనేక రకాలుగా అంటువ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. అటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విద్య పట్ల ఏ విధంగా శక్తి ఆసక్తి చూపిందో వైద్య రంగాన్ని కూడా బలోపేతం చేయాలా, మన పేదోళ్ళందరూ కూడా వైద్యాన్ని అందించాలా, సక్రమైన వైద్యాన్ని అందించాలా. మున్సిపాలిటీలు బాగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి బస్తీ దవాఖానలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ధనవంతులు ఎట్లయినా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి మంచి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఉన్నవాళ్ళు లేనోళ్ళకి మంచి సౌకర్యం కల్పించాలా, వాళ్ళ యొక్క ఆర్థిక స్థలంభన సాధించాలంటే విద్యకు వైద్య రంగానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అట్లాంటి రుగ్మతులకు గురి కాకుండా వాళ్ళని బాగా దగ్గరుండి చూసుకునే బాధ్యత మన పిహెచ్సిలకు వీటన్నిటికి అప్పజెప్పి ఆ డాక్టర్లకు మంచి శిక్షణ ఇచ్చి మంచిగా అప్పజెప్పడం వల్ల పేదోనికి ఏమైతుందంటే ఎటువంటి అంటువ్యాధులు అంటకుండా, రోగాల బారిన పడకుండా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకుందనేది నా యొక్క ఉద్దేశం. అదేవిధంగా దయచేసి మీ అందరి ద్వారా సభాముఖంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. 150,000 ఉన్నట్టు మన తెలంగాణ మొత్తం ఉన్నట్టున్నారు. 150,000 మంది ఎయిడ్స్ వ్యాధిని బాధపడుతున్న వాళ్ళు అంటున్నారు. మరి మన మండలంలో అయితే ఎంతో మనకు తెలియదు. అదేవిధంగా ప్రతి గ్రామంలో, పెద్ద గ్రామంలో పిహెచ్సి సెంటర్ ఉంది. ముఖ్యంగా మేడం సలహా సూచనలు తీసుకుని ప్రతి గ్రామంలో ఉన్న సెంటర్ దగ్గరికి ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్లకు మనం తెలియజేసే బాధ్యత మనది. ఎందుకంటే ఒక మదర్ తెరిసా ఏ విధంగా అయితే మురికివాడల్లో తిరిగి వాళ్ళకి ఏ విధంగా వైద్యం చేసిందో ఆ సౌకర్యం మనకు వచ్చింది. ఒక ఏఎన్ఎం గా డాక్టర్ అమ్మ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే స్లిప్ రాస్తే వాళ్లకు పేద బస్తీలకు వెళ్లి చేసే అవకాశం మనకు దక్కింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎవరిని చీకొట్టకూడదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంకొక విషయం కూడా ఆ గ్రామ సర్పంచ్, ఆ గ్రామ ఎంపీటీసీని కన్సల్ట్ కండి. ఇంతకు మన జిల్లా వైద్యాధికారి చెప్పినట్టుగా వ్యాధి రాకుండా ఉండాలి అని చెప్పి, అంటే రాకుండా ఉండడమే ఉత్తమం, వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి చేయాలి అని చెప్పిండు. రాకుండానే ఉండాలని చెప్పిండు. అసలు రాకుండా ఉండాలంటే సైంటిఫిక్ తోని మన యొక్క భారతీయ సంస్కృతి ముడిపడి ఉన్నది. మన యొక్క దురదృష్టవశాత్తు మన సంస్కృతికి మనం దూరం కావడంతో ఈ వ్యాధి ఒక్కొక్కటి ఇట్లా వస్తూ ఉన్నాయి. మన పెద్దలు ఉదయాన్నే లేచే నమ కరాగ్రయ వసతే లక్ష్మి అని చెప్పేసి ఒక 2 నిమిషాలు నమస్కారం చేస్తూ మన భూతాలకి అమ్మా నీకు నీ మీద నేను కాలు పెడుతున్నాను క్షమించమ్మా అని చెప్పి మనం పెడతాం. ఆ 2 నిమిషాలు ఒక 2 నిమిషాలు ఆ విధంగా ఉండడం ద్వారా మనిషి పండుకున్న వ్యక్తి సడన్ గా లేవడము దన్న యాక్టివ్ అయితే హార్ట్ అటాక్ గానీ ఏదన్నా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన పెద్దలు మనకు తెలియకుండానే మన సంస్కృతిలో అలాంటి గొప్ప విషయాలు ఇమిడిచిపెట్టారు. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనం అందరం ఇక్కడ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. దీని గురించి, ఎయిడ్స్ గురించి మనము చాలా రోజుల నుండి, అంటే ఆల్మోస్ట్ నాకు వచ్చి కూడా ఒక 25 సంవత్సరాల నుండి మనము ప్రతి గవర్నమెంట్ అయితే చాలా చర్యలు తీసుకుంటుంది, చాలా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని చాలా చేస్తుంది. సో అవన్నింటినీ మన దగ్గర మన వంతుగా మన కమ్యూనిటీకి స్ప్రెడ్ చేయడం మన వంతు మన ధర్మం కూడా కాబట్టి
ఎయిడ్స్ అంటే ఒకప్పుడు చాలా గోప్యంగా ఉండేటోళ్ళు ఇప్పుడు అలా కాకుండా మనం డిస్కస్ చేయాలి ఎయిడ్స్ అనేది కూడా అది ప్రివెంటబుల్ డిసీజ్ అది వస్తే చనిపోరు మనం మంచి జీవన విధానంలో మనం మార్పు తీసుకొచ్చుకుంటే మనం కూడా అందరితో పాటు ఈక్వల్ గా బతకొచ్చు।